వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు అనైతిక పొత్తులు అవినీతి విధానాలు ఎమ్మెల్యేల కొనుగోళ్లు నోటికొచ్చిన అబద్దాలు హైటెక్ మాటలు మోసపూరిత హామీలు అధికారం కోసం అడ్డదారులు ఇన్సైడర్ ట్రేడింగ్లు గ్రాఫిక్స్ చిత్రాలు దిగజారుడు రాజకీయాలు వ్యవస్థలను మేనేజ్ చేయటాలు వీటి గురించి వింటే నాకైనా మీకైనా గుర్తుకొచ్చేది ఆ ఒక్కరే తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే అదే పార్టీని ఢిల్లీలో కాంగ్రెస్కు తాకట్టు పెట్టేసిన వ్యక్తి కూడా అతనే 13 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉంటే 28 ఏళ్లుగా అతను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ 3 దశాబ్దాల కాలంలో విలువలు లేని ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే అన్నంతలా పార్టీని దిగజార్చాడు. 41 ఏళ్ల ఆవిర్భావాన్ని జరుపుకుంటున్న సందర్భంలో చంద్రబాబు చేతిలో పడ్డ టీడీపీ సాధించిందేంటి? వెన్నుపోటు రూపంలో లాక్కున్న పార్టీకి అతను చేసిందేంటి? 40 ఏళ్ల క్రితం మెరిసిపోయిన పసుపు రంగు నేడు వెలిసిపోయేలా తయారవ్వడానికి ఈ చంద్రబాబే కారణం. అంతేనా, మరో 10 పాయింట్స్ కూడా ఉన్నాయి, అవేంటో ఒక్కసారి చూద్దాం. పాయింట్ నంబర్ 1, ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదాన్ని ఢిల్లీలో కాంగ్రెస్కు తాకట్టు పెట్టింది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 2, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఘోరంగా అవమానించి ఆయన మృతికి కారణమైంది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 3, వ్యవస్థలను వ్యక్తులను మేనేజ్ చేసి ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుంది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 4, వైస్రాయ్ హోటల్ వద్ద ఎమ్మెల్యేల కొనుగోలు మొదలుపెట్టి నేటికీ కంటిన్యూ చేస్తోంది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 5, ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 6, పేదల పార్టీ అని చెప్పుకునే టీడీపీ వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్గా మార్చేసింది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 7, అవినీతికి అనైతిక పొత్తులకు హైటెక్ మాటలకు టీడీపీని కేర్ ఆఫ్గా మార్చేసింది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 8, తన రాజకీయ ఎదుగుదలకు అడ్డు రాకుండా సైలెంట్గా నందమూరి ఫ్యామిలీని సైడ్ చేసింది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 9, ఎన్టీఆర్కు వాజ్పేయి ప్రభుత్వం ఇస్తామన్న భారతరత్న అవార్డు రాకుండా చక్రం తిప్పింది ఈ చంద్రబాబే. పాయింట్ నంబర్ 10, పేదలకు దూరంగా పెత్తందారులకు దగ్గరగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళింది ఈ చంద్రబాబే.